అక్రమ బదిలీలపై రోడ్డెక్కారు ఏపీ ఎన్జీఓ నేతలు. ప్రభుత్వ ఆదేశాలను లెక్క చేయకుండా స్టేట్ ఆడిట్లో పనిచేస్తున్న కొందరిని ఏ అధికారంతో బదిలీ చేశారంటూ మండిపడ్డారు. ఎలాంటి అధికారాలు లేని డైరెక్టర్ హరిప్రకాష్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉద్యోగ బదిలీలను రద్దు చేయాలన్నారు ఏపీ ఎన్జీఓ నేతలు. కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి గత నెల 31వ తేదీ కంటే ముందు జరిగిన స్టేట్ ఆడిట్ బదిలీలపై అవి రద్దు చేస్తూ ఆర్డీడీలకు ఉండే అధికారాలను అంటే జోనల్ స్థాయి అధికారులైన ఆర్డీడీలకు ఉండే బదిలీ అధికారాలను రద్దు చేయకుండా దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనప్పటికీ కూడా స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో ఎఫ్ఎస్సీగా ఉన్న డైరెక్టర్ హరిప్రకాష్ గారు ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేసి అక్కడ ఉండే జాయింట్ డైరెక్టర్ హరిమోహన్ సింగ్ అనే సాయి మోహన్ సింగ్ అనే ఒక జాయింట్ డైరెక్టర్ తో ప్రభుత్వం ఎటువంటి డెలిగేషన్ ఆఫ్ పవర్స్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ముగ్గురు ఆర్డీడీలకు ఉండే బదిలీ అధికారులను రద్దు చేయకుండా మరి ఆయన సపరేట్ బదిలీలకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో 31/5/2023 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తయింది. 1/6/2023 నుంచి మరి బదిలీలపై నిషేధం ఈ ప్రభుత్వం విధించింది. మరి ఆ తర్వాత ఈ డైరెక్టర్ గారు ఏ ఉద్దేశంతో మరి ఇంతమంది ఈ రాష్ట్రం నుండే స్టేట్ ఆడిట్ లో పనిచేసే ఉద్యోగులను వేధిస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు. 5 సంవత్సరాలు పూర్తయితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని ఉంది. అదేవిధంగా 2 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అని ఉంది. 71 జీవోలో మహిళలకు మరి అదేవిధంగా కారుణ్య నియామకాల ద్వారా మరి నియమింపబడిన మహిళా ఉద్యోగులకు మెడికల్ గ్రౌండ్స్ వైద్య సంబంధమైన ఇబ్బందులుంటే వాళ్ళకు కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులను కూడా తాజా యథాస్థానాల్లో ఉంచాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. కానీ ఈ డైరెక్టర్ గారు మరి ముగ్గురు ఈ రాష్ట్రంలో ఉండే ముగ్గురు ఎవరైతే ఆర్డీడీలు ఇచ్చిన అధిక ట్రాన్స్ఫర్స్ బదిలీలను రద్దు చేసి